పంచతంత్రంలో మన చిన్నప్పుడంతా కూడా చదువుతా ఉంటాం పంచతంత్రం ఆ కథల్లో నుంచి మనం మోరల్స్ చూసుకుంటా ఉంటాం నేర్చుకుంటా ఉంటాం నాకు ఆ పెద్ద మనిషి ఇంటర్వ్యూ చూస్తా ఉన్నప్పుడు నాకు ఆ ఒక కథ గుర్తుకొచ్చింది ఆ కథ చెప్పమంటారా అనగనగా ఒక పులి ఉండేదంట ఆ పులి మనిషి మాంసం ఒక పద్ధతి ప్రకారం రెగ్యులర్ గా తినేది సంవత్సరాలుగా ఆ నరమాంసం తినే పులి సంవత్సరాలుగా తింటూ వచ్చింది ఆ తర్వాత ఆ పులి ముసలిదైపోయింది ఆ పులి ముసలిదైపోయిన తర్వాత వేటాడే శక్తి ఆ పులికి పోయింది పరిగెత్తే ఓపిక ఆ పులికి పోయింది కాబట్టి ఆ పులి ఏం చేసిందో తెలుసా ఉన్న చోటే కూర్చొని కళ్ళు తోడేసుకుంది ఉన్న చోటే కూర్చొని నాలుగు నక్కల్ని కలుపుకొని మనుషులను ఎలా తినాలి అని చెప్పి ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు